కామారెడ్డి జిల్లా కార్యాలయంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ ఎల్లారెడ్డి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్సీ హైదరాబాద్ పార్లమెంటరీ ఇన్ఛార్జ్ మహబూద్ అలీ షబీర్ గారు పాల్గొని కార్యకర్తలకు దిశ నిర్దేశం చేశారు. కార్యకర్తలకు మనోధైర్యాన్ని ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ నుండి గెలిచిన సైనికులకు అమ్ముడుపోయి కార్యకర్తల చెందలపై గెలిచిన కాంగ్రెస్ పార్టీని కాకుండా ఎల్లారెడ్డి నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసిన నల్లమడుగు సురేందర్ చరిత్రలో ఒక ద్రోహిగా మిగిలిపోతాడు. స్వార్థపరు నాయకులు మాత్రమే పార్టీ మారారు. ఏ ఒక్క కార్యకర్త కూడా పార్టీ మారలేదు. ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పనిచేయాలి. పట్టుదలతో పనిచేసి జైరాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ రావు ను మంచి మెజర్ తో గెలిపించాలి. కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారికి బహుమతిగా ఇవ్వాలి. మరియు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి పార్టీ మారిన వ్యక్తులను కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని గెలిపించి సరైన జవాబు ఇవ్వాలి. రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన ప్రతి పేద ఇంటికి 72,000 నగదు, దేశంలో ఉన్న ప్రతి రైతుకు 2,00,000 రుణమాఫీ, దేశంలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు, ఉపాధి హామీ, పని దినాలు 100 రోజుల నుండి 150 రోజుల వరకు కాంగ్రెస్ పార్టీ పెంచుతుంది. ఇలా మరెన్నో పథకాలపై కాంగ్రెస్ పార్టీ ముందరికి వస్తుందని, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పేద ప్రజలకు ఎంతో మేలు చేసే విధంగా ఉంటుందని, ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి వద్దకు కాంగ్రెస్ పార్టీ పథకాలను తీసుకువెళ్లాలి, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేసే వరకు ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కష్టపడాలని తెలిపారు. కేసీఆర్ గారు అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలను మాయమాటలు చెప్పి అమలు కాని హామీలిచ్చి మోసం చేసి గెలిచారు. ప్రజలందరూ గ్రహిస్తున్నారు. ఇక కేసీఆర్ గారు మాటలు ప్రజలు నమ్మే విధంగా లేరు. ఇంతకు ముందే తన వద్ద 15 మంది ఎంపీలను ఉంచుకుని ఏమి చేయని కేసీఆర్ మళ్ళీ ఇప్పుడు 16 మంది ఎంపీలను గెలిపించండి, నేను ఇది చేస్తా అది చేస్తా అని పిటల దూరం మాటలు మాట్లాడుతున్నాడు. గిరిజనులను భూములను లాక్కొని వారిని భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేను సంతలో పశువులా కొంటున్నాడు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని ఓడించి కేసీఆర్ కు కేటీఆర్ కు తగిన బుద్ధి చెప్పాలని మహబూద్ అలీ షబీర్ గారు పేర్కొన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని ప్రతి మండలానికి 5 చొప్పున ఇన్ఛార్జి నియమించారు. ఎన్నికల్లో కష్టపడి నల్లమడుగు సురేందర్ కు ఇచ్చిన మెజార్టీ కంటే 200 మెజార్టీ ఇచ్చి టీఆర్ఎస్ పార్టీకి మరియు పార్టీ మారిన వారికి సరైన బుద్ధి చెప్పాలి. ఇట్టి కార్యాలయంలో జిల్లా డీసీపీ అధ్యక్షుడు కైల శ్రీనివాసరావు, ఎల్లారెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ జమున రాథోడ్, పీసీసీ సెక్రటరీ షేక్ ఇబ్రహీం, పైల కృష్ణారెడ్డి, మహేందర్ రెడ్డి, పండరాజు, రామ్రెడ్డి, సదాశివనగర్, తడ్వై నాగిరెడ్డిపేట్, లింగంపేట్, ఎల్లారెడ్డి, గాంధరి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఇప్పుడు అంత నడవి దోపిడి దొంగలే కాబట్టి దోపిడి దొంగలే కాబట్టి ఓరకేం చేస్తాము, యాడైతే మింగుతాము, యాడైతే పోతాము అన్నట్టు ఇంత చేస్తుంది. మా ఊరు సర్వనాశనం పట్టిస్తుంది. మేము చెప్పిరాన్న సంకలి వచ్చినాం. మాకు చెప్పిరాన్ననే ముఖ్యం. మా ఊరు ఎట్లా చేస్తారో, ఎట్లా బాగుపడతారో మేము చెప్పిరాన్న నమ్ముకొని వచ్చినాం. మేము మా పట్టణ చుట్టుకే చెప్పిరాన్న సంకలి పెట్టినాం, సోనియాన్న సంకలి పెట్టినాం. ఇంత మాట మీ అందరి ఏంటంటే, ఇప్పుడు ఇంద్రమ్మ నిలబడ్డాడు, మనం ఇంద్రమ్మ అన్నాము, ఇంద్రమ్మ ఇచ్చిన భూముల మీద సాగు చేసి అన్నం చూపిస్తున్నాము. ఇప్పుడు సమయం వచ్చింది ఇంద్రమ్మ మనుమడికి ప్రధానమంత్రి. ఈ ఎలక్షన్ కేసీఆర్ ఎలక్షన్ కాదు, అయిపోయింది. మన కేసీఆర్ గడ్డ మీద కూర్చున్నాడు, గెలిచేడు గడ్డ మీద కూర్చున్నాడు. ఈ ఎలక్షన్ రాహుల్ గాంధీకి ఎలక్షన్, ఢిల్లీ ఎలక్షన్ ఇది. కాబట్టి మనం రాహుల్ గాంధీ గెలవాలంటే మనం మదన్మోహన్ కు ఓట్ వేయాలా? మదన్మోహన్ పోయి రాహుల్ గాంధీకి ఓట్ వేస్తాడు. అందు గురించి ఈ ఓటు డైరెక్ట్ మన ఇద్దరమ్మ మన్మని ఉంది కాబట్టి అందరం కలిసి మనం ఇవ్వాలి. ఈ దోకేబాజు ఏమంటాడు, నాకు 15 ఇచ్చినారు, 16 సీట్లు ఇవ్వండి, ఒకటి ఎంఐఎంకు 17 ఉంటాయి, నేను ప్రధానమంత్రి అవుతాడా? ప్రధానమంత్రి అవుతాడా? దేశంలో 543 సీట్లు కార్యకర్తలు అంటున్నారు, ఒక్కొక్కడు ఒక్కడు గెలవగానే పారిపోతున్నారు. మరి నువ్వు కూడా ఏముంది అని అడుగుతున్నారంటే ఆయన క్లియర్గా చెప్పినారు. ఇవాళ నా సొంతం నాకు కూతురిచ్చిన తండ్రి అంటే మామ.